మచిలీపట్నాన్ని బందర్ అంటారు కదా, బందర్ అని ఎందుకు అంటారు? చాలా స్పీడ్, చాలా స్పీడ్ గా ఒక్కొక్క గ్లాస్ వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనం వేరే ఏరియాస్లో చాలా చోట్ల చూసాం కదా బాదం వాళ్ళు, బట్ లైక్ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అండ్ టేస్ట్ కానీ ఎక్కడ దొరకదు మనకి, ఓన్లీ బందర్లో దొరుకుతుంది. హలో పూరి, గారి వడ, మసాలా వడ, మైసూర్ బజ్జి, పచ్చిరవ బజ్జి, అడ్డియా బజ్జి, పెసర పునుగు, చిన్న పునుగు, చిన్న పునుగు, ఇడ్లీ, లేదు ఇడ్లీ. సో వీటిలో ఫేమస్ ఏంటి? అన్ని ఫేమస్సేనా? చిన్న పునుగులు ఇవేనా అండి? చిన్న పునుగులు. ఓకే, ఇది ఎక్కడి నుంచి లాగాలి బయటికి? టమాటా పీస్ మొత్తం, ఆనియన్, టమాటా కింద ఆనియన్ ఉంటది, ఆనియన్ తో పాటు. ఓకే ఓకే సగం బయట చేసి సగం. ఓకే, ఇదండి మనకి. హాయ్ అండి, నేను మీ శౌర్య, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మా మామయ్య వాళ్ళ ఊరు మచిలీపట్నం వచ్చానన్నమాట ఒక 3 డేస్కి. అయితే మచిలీపట్నం వచ్చాం కదా, ఊరినే సరదాగా తిరుగుదాం ఈవినింగ్ అని నాతో పాటు మా బావ ఉన్నారు ఇక్కడ, జై. సో జైన్ అడిగాను అనమాట, మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫేమస్ ఫుడ్ ఏమన్నా ఉందా, ఏమన్నా స్పెషాలిటీ ఉందా మచిలీపట్నంలో అంటే, ఇక్కడ బాదం పాలు ఫేమస్ అని చెప్పారనమాట. సో ఎక్కడ ఫేమస్ అంటే వెనకాల అప్సరా బాదం పాలు అని కనిపిస్తుంది, సో అక్కడ ఫేమస్ అని చెప్పారు. ఇది ఎక్కడుందంటే కోనేరు సెంటర్. సో కోనేరు సెంటర్ అనే ఏరియా ఉంది ఇక్కడ. సో కోనేరు సెంటర్ దగ్గర అప్సరా బాదం పాలు ఫేమస్ అని చెప్తే వచ్చాం ఇక్కడికి. అండ్ జై వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అతను వస్తున్నారు మనతో పాటు, సో ఆయన కోసం వెయిటింగ్ ఇప్పుడు. ఆయన వచ్చాక అసలు ఈ బాదం పాలు అన్ని చోట్ల ఉంటుంది కానీ ఎందుకు ఇక్కడ ఇంత ఫేమస్ అనేది ఒకసారి టేస్ట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. సో జై, ఇంకొకటి ఏంటంటే అండి, మచిలీపట్నాన్ని బందరు అని కూడా అంటారు. చాలామందికి తెలుసు బందర్ లడ్డు అని, అందరు వినే ఉంటారు మా బందర్ లడ్డు అని. కానీ ఆ బందరు అనే పేరు ఎట్లా వచ్చిందో నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది, మా బావకి తెలుసు అనమాట ఆన్సర్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు బందర్ అని ఎందుకు అంటారు. హాయ్ హాయ్, సో మా బావ ఫ్రెండ్ తిరుమలేష్. సో ఇప్పుడు అయితే ఇది అడుగుతాను, మచిలీపట్నాన్ని బందర్ అంటారు కదా, బందర్ అని ఎందుకు అంటారు? బందర్ లడ్డు ఫేమస్ కాబట్టి బందర్ అని పిలుస్తారు. అవునా? బందర్ అంటే మంకీస్ అనుకుంటారు, మంకీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంటారు అనుకుంటారు, కానీ అది కాదు. బందర్ అనేది ఇట్స్ పర్షియన్ వర్డ్, పర్షియన్ వర్డ్, పర్షియన్ వర్డ్ ఫర్ పోర్ట్ అన్నమాట. పోర్ట్, పోర్ట్ టౌన్స్ బందర్ అంటారు. ఓకే ఓకే, పోర్ బందర్, పోర్ బందర్. అవును, ఇరాన్ లో కూడా ఒక బందర్ పోర్ట్. ఓకే ఓకే, దట్ మంకీస్ ఉన్నాయి కాబట్టి. సో పోర్ట్ ఉన్న ఏరియా వాటిని బందర్ అంటారు. సో మచిలీపట్నంలో కూడా పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ బందర్ అనే పేరు వచ్చింది. అది అసలు స్టోరీ. ఇట్స్ ఏన్షియంట్ పోర్ట్ ఫర్ బ్రిటిష్, ఫస్ట్ సెటిల్మెంట్ ఫర్ బ్రిటిష్, ఫస్ట్ సెటిల్మెంట్ ఫర్ బ్రిటిష్ మచిలీపట్నం. ఎర్లీ 1600s లో. ఓకే, ఎర్లీ సెటిల్మెంట్ ఫర్ బ్రిటిష్ అన్నమాట. ఓకే, ఐ సీ, కొత్త ఇన్ఫర్మేషన్. సో ఈయన స్ట్రీట్ ఫుడ్ స్పెషలిస్ట్ అంట మనకి. నేనే కాదు, బందర్లో ఉన్న పేదవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ స్పెషలిస్ట్ అంత. సో ఇప్పుడైతే మనం బాదం పాలు టేస్ట్ చేద్దాం. అది కోనేరు సెంటర్ మనకి. అండ్ ఇక్కడ అప్సరా బాదం పాలు అని ఉంది, చాలా పాపులర్ స్పాట్ అనమాట ఇది మచిలీపట్నంలో. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇదండి మొత్తం ఇక్కడ. సో ఇందులో బాదం పాలు అండ్ అందులో కోవా నాది, కోవా. ఓకే ఓకే, కోవా బాదం. ఓకే, సో ఈ గిన్నెలో మొత్తం బాదం, అందులో మొత్తం కోవా, ఇందులో బాదం పాలు అండ్ ఇక్కడ మొత్తం ఐస్. ఇవన్నీ పార్సల్? ఓకే ఓకే. రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముడు పడతాయండి ఇక్కడ అప్రాక్సిమేట్లీ? 1000 గ్లాసులు. సో 1000 గ్లాసులు అంటే ఇక్కడ సేల్ రోజు.
1976 అండి స్టార్ట్ చేసింది ఇక్కడ అండ్ చూసినట్లయితే మొత్తం వావ్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి భయ్య ఎన్ని జనరేషన్స్ నుంచి నడుపుతున్నారు నాన్నగారు ఆ వెదర్ మేము ఉన్నండి నాన్నగారు కని చూడండి ఓకే 2 జనరేషన్ సెకండ్ జనరేషన్ ఇది ఓకే సో కోవా కూడా సెపరేట్ గా అమ్ముతున్నారా ఓకే అక్కడ చూసినట్లయితే మనకి పార్సెల్ ప్యాకెట్లు కూడా రెడీగా ఉన్నాయి బాక్స్ లో అన్న ఇక్కడ చుట్టుపక్కల చాలా అప్సరా బాదంపాలు ఉన్నాయి కానీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు జనాలంతా ఆ స్పెషాలిటీ ఏంటి క్వాలిటీ టేస్ట్ ఆ కొత్తదనం టేస్ట్ లో ఎక్కడ రాని టేస్ట్ అవునా క్వాలిటీ మెయిన్ అంతే చాలా స్పీడ్ చాలా స్పీడ్ గా ఒక్కొక్క గ్లాస్ వెళ్ళిపోతుంది అన్నమాట అంటే మనం ఏ ఏరియాస్ లో చాలా చోట్ల చూసాం కదా బాదం వాళ్ళు బట్ లైక్ ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ అండ్ టేస్ట్ గాని ఎక్కడ దొరకదు మనకి ఓన్లీ బందర్లో దొరుకుతుంది అన్ని గ్యాప్ అనేది ఉండదా మధ్యలో బిజీ టైం అంటావా త్రీ త్రీ అవర్స్ ఒక ఆయన మారుతారు ఓకే ఓకే అవునా అవును టైమింగ్స్ ఏంటన్నా షాప్ మార్నింగ్ నైట్ 11 మళ్ళీ ఫ్రెష్ బాదం పప్పులు ఇప్పుడే లోడ్ అయినాయి కొత్తగా బాదం పాలు సూపర్ స్వీట్ ఎక్సలెంట్ టేస్ట్ చాలా స్వీట్ ఉంది చాలా యూనిక్ టేస్ట్ ఇది అంటే ఇందులో చాలా కోవా కోవా యాడ్ చేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది అన్నమాట దీనికి మామూలుగా బాదం పాలు అంటే బాదం పొడి ఉంటుంది పొడి పాలల్లో వేసి బాదం పాలు అంటారు కానీ ఇక్కడ మనకి బాదం పప్పులు స్లైసెస్ కనిపిస్తున్నాయి అన్నమాట దీని మీద అథెంటిక్ బాదం పాలు మచిలీపట్నంలోని మోస్ట్ ఫేమస్ సెంటర్లో మనం బాదం పాలు తాగుతున్నాం ఓకే ఎప్పుడు తాగినా ఫ్రెష్గానే ఉంటుంది అంటున్నారు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ రోజుకు గ్లాస్ తాగుతున్నట్టున్నారు సో ఎప్పుడు తాగినా కొత్తగానే ఉంటుంది అంటున్నారు ఇది సో ఆ స్పెషాలిటీ తెలుస్తుందండి ఎందుకు ఇంత స్పెషల్ ఇప్పుడు అర్థమవుతుంది తాగిన తర్వాత చాలా బాదం పాలు తాగాము కానీ ఇక్కడ ఏంటో ఆ కోవా వేయటం వల్ల ఇంకా బాదం పప్పులు వేయటం వల్ల పైనుంచి మంచి కూలింగ్ మంచి స్వీట్నెస్ అన్ని బ్యాలెన్స్ అయినాయి సో దానివల్ల చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ హెవీగా ఉంది కోవా కోవా వేయటం వల్ల కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు సో వర్త్ ఇట్ అనమాట బాదం పాలు ఎందుకు ఇంత ఫేమస్ అయిందో ఇప్పుడు తాగాక అర్థమైంది సో మీరు కనుక మచిలీపట్నం వస్తే ఖచ్చితంగా బాదం పాలు అయితే తాగాలి అది కూడా ఇక్కడే అప్సరా బాదం పాలే తాగాలి ఇది మాత్రం గ్యారంటీ సో ఇప్పుడు మసాలా అన్న పునుగుల బండి అన్న అండి ఏ దగ్గర అయితే అక్కడికి వెళ్తున్నాము చూద్దాం మచిలీపట్నంలో చాలా ఫేమస్ అని చెప్పారు ఈ రెండు టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో సో ఇక్కడ మచిలీపట్నంలోని రాముల వారి గుడి అండి ఆ గుడి దగ్గరే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది అండ్ ఇది చాలా పాపులర్ మనకి మచిలీపట్నంలో చాలా పాపులర్ టిఫిన్ సెంటర్ ఇది సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో మీరు ఏమేమి అమ్ముతారండి ఇక్కడ వెరైటీస్ హలో పూరి గారి వడ మసాలా వడ మైసూర్ బజ్జి పచ్చిరవ బజ్జి అడ్డే బజ్జి పెసర పునుగు చిన్న పునుగు ఇడ్లీ సో వీటిలో ఫేమస్ ఏంటి అన్ని ఫేమస్ చిన్న పునుగులు ఇవేనా అండి చిన్న పునుగులు ఓకే
బీసీ మాస్టరీనే. ఓకే, సో ఇవి చాలా చాలా ఫేమస్ అంటండి మచిలీపట్నం చిన్న పునుగులు. మీరు పొద్దున ఎన్నింటికి ఓపెన్ చేస్తారండి? ఆరు. మళ్ళీ రాత్రి? ఈవినింగ్ పది. మార్నింగ్ 6 to 10. చూస్తే చాలా బిజీ, అసలు బ్రేకే లేదు. 20 సో 20 ఇయర్స్ అయిందంటండి పెట్టి. చూసినట్లయితే చాలా చాలా వెరైటీస్. చట్నీలు ఏమున్నాయండి? ఓకే, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, కారపొడి మూడు. అండ్ ఇదండి మనకి రాములవారి గుడి దగ్గరే పక్కనే టిఫిన్ సెంటర్. సో ఇప్పుడు ఏంటి మనం టేస్ట్ చేసేది ఏంటి ఇవాళ? అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లైక్ నువ్వు ఒకదాన్ని తిందొస్తే లైక్ కంటిన్యూస్ గా ఒక తర్వాత ఒకటి అన్ని తినేస్తూ ఉంటారు. యు కాంట్ కంట్రోల్ యువర్ ఫుడ్. ఓకే, అయితే మనం చిన్న పునుగులతో స్టార్ట్ చేద్దామా? చిన్న పునుగులు. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి, చాలా టిఫిన్స్ వెరైటీస్ ఉన్నాయి. కానీ పాపులర్ చిన్న పునుగులు. సో చిన్న పునుగులతో స్టార్ట్ చేద్దాము. కానీ స్టార్ట్ చేస్తూ చేస్తూ మనం ఎక్కడ ఎండ్ అవుతామో తెలియదు, కాబట్టి చిన్న పునుగులతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇదండి మన చిన్న పునుగులు, చాలా చిన్నగా ఉన్నాయి. మనకి చట్నీ ఇంకా అల్లం పచ్చడి రెండు ఇచ్చారు. సో చూద్దాం చిన్న పునుగుల టేస్ట్. హౌస్ ద టేస్ట్? స్పైసీ చట్నీ అయితే స్పైసీ, చాలా థిక్గా ఉంది చట్నీ. పునుగులు చాలా క్రిస్పీగా ఉన్నాయి, మొత్తం కరకరలాడినాయి అన్నమాట పునుగులు అయితే. బెస్ట్ పార్ట్ ఏంటంటే గాలి, మంచి గాలి వస్తుంది. వేడివేడి పునుగులు, వాతావరణం చల్లగా ఉంది, చట్నీ స్పైసీగా ఉంది, పునుగులు కరకరలాడుతున్నాయి. సో ఇంతకంటే బెస్ట్ సెట్టింగ్ మనకి పునుగులు తినడానికి దొరకదు. పైగా మచిలీపట్నంలోని ఫేమస్ చిన్న పునుగులు తింటున్నాం ఈ క్లైమేట్లో. సో అన్బీటబుల్ అన్నమాట ఈ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సూపర్ ప్లేట్ 25 single 13. సురేష్ టిఫిన్ సెంటర్. టేస్ట్ చాలా బాగుంది అన్న తిన్నాం. సో థ్యాంక్ యూ, చాలా మంచి టేస్ట్, థ్యాంక్ యూ. బందర్లోని చాలా పాపులర్ ముంత మసాలా స్పాట్ ఇది. చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియా, ఎందుకంటే ఎదురుగుండా థియేటర్ ఉంది, సినిమా థియేటర్. సో థియేటర్కి ఎదురుగుండానే ముంత మసాలా చాలా పాపులర్. సో చూద్దాం ముంత మసాలా ఎందుకు ఇంత స్పెషల్, దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, మీకు ఫేవరెట్ ఏంటి ఇందులో? టమాటో. టమాటో, టమాటో మసాలా, బజ్జీ మసాలా. ఓకే, మిరపకాయ బజ్జీ మసాలా. సో ఇప్పుడు చూద్దాం ఇది మన మసాలా బండి. అవునా? నేను ఎక్కడన్నా ఏ ఊరు నుంచి వచ్చినా ముందు ఈ మసాలా తినే వెళ్తారు. ఓకే, ఎందుకండి కాకపోతే వెయిట్ చేయాలి ఇక్కడ, అంత డిమాండ్ ఎక్కువ చాలా. ఇంత స్పెషల్ ఎందుకండి ఇక్కడ? టేస్ట్ బాగుంటుంది. టేస్టా? ఓకే, బాగుంటది, చేయడం కూడా నీట్గా బాగుంటుంది. అవునా? ఓకే, మీ పేరేంటి? కార్తిక్. కార్తిక్, ఈ క్లాసు? కేంద్రీయ విద్యాలయ. ఓకే, నువ్వు 5th క్లాస్ కదా? నీ ఫేవరెట్ ఏంటి? అవునండి. అవును, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ టూ, థ్యాంక్ యూ. సార్ ఎన్ని ఇళ్ళు అయిందండి మొదలుపెట్టి? 22 ఇయర్స్. ఇదే స్పాట్లోనా? ఓకే, ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర మసాలాలో?
25 వెరైటీస్ ఆ పాపులర్ ఏంటండి అందులో మూడు పాపులర్ అన్ని పాపులర్ అన్న స్పెషల్ ఏంటండి కొత్తగా ఓన్లీ మీ దగ్గరే దొరికేవి ఏమైనా ఉన్నాయా అన్ని స్పెషల్ అది దొరికిందండి ఈ పని చిన్న పుంజి నేర్చుకున్న వాళ్ళు అవును అన్ని చేతిలో ఉంటాయి అవును అవును నిన్న కూడా వచ్చాం రాత్రి అసలు విపరీతమైన జనాలు మాట్లాడడం టైం లేదు మాకు అవునండి పొద్దున ఎన్నింటికి ఓపెన్ చేస్తారండి షాప్ ఈవినింగ్ 5 మళ్ళీ నైట్ ఎన్నింటి వరకు అండి 11 ఫైవ్ టు 11 ఓకే ఓకే ఓహో ఈవినింగ్ సాయంత్రం 5 రెడీ అవుతుంది బావు మరి 25 వెరైటీలు అంటే మొత్తం సో ఇప్పుడు మేము టేస్ట్ చేస్తామండి మాకేమి రికమెండ్ చేస్తారు మీరు టేస్ట్ చేయమని పెరుగు టమాటా పెరుగు బజ్జి పెరుగు టమాటా ఓకే ఓకే అవునా రేపు రేపు మీరు హైదరాబాద్ వెళ్తే ఈవినింగ్ ఈ టైంకి వెళ్తే నగర్ గార్డెన్ కదండి మాకు రోడ్ ఉంటారు మా టీం ఉంటుంది మా టీం ఒక 50 మంది ఉంటారు ఓ రోజుకి వచ్చి 10 సార్లు చేస్తాం అవునా వాళ్ళంటే రెవెన్యూ కళ్యాణ్ మనపురం జరుగుతుంది అసలు మొత్తం నేషనల్ వైడ్ మీకు అన్ని బ్రాంచెస్ ఉన్నాయి సో మన ఈ బండి నడపడానికి ఎంతమంది వర్కర్స్ పనిచేస్తారండి ఐదుగురు పొద్దు నుంచి పనిచేస్తే కానీ ఇప్పుడు అవ్వదు మొత్తం ఓకే జైనియా ఫేవరెట్ మసాలా ఇది ఈ మసాలా పేరు బజ్జీ పెరుగు బజ్జీ పెరుగు బజ్జీ పెరుగు బజ్జీ పెరుగు హాయ్ సార్ ఇప్పుడు తిరుమలేష్ ఇది టొమాటో పెరుగు టొమాటో పెరుగు టొమాటో ఆనియన్ అండ్ పెరుగు కాంబినేషన్ ఓకే ఓకే సో మొత్తానికి ఇదండి టొమాటో పెరుగు బజ్జీ పెరుగు రెండు వెరైటీస్ తీసుకున్నాం సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం మన దగ్గర ఉంది పెరుగు టమాటా టమాటా విత్ ఆనియన్ పెరుగు టమాటా విత్ ఆనియన్ సో ఇప్పుడు చేసేద్దాం అట్లా ఉంది ఇది ఎక్కడి నుంచి రావాలి బయటికి టమాటా పీస్ మొత్తం ఆనియన్ టమాటా కింద ఆనియన్ ఉంటుంది ఆనియన్ తో పాటు ఓకే ఓకే సగం బయట చేసి సగం ఓకే ఇదండి మనకి సో చూద్దాం ఎక్స్ప్లోర్ చేస్తుంది రకరకాల టేస్ట్ మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట ఇందులో ఓకే ఫ్లేవర్స్ చాలా షెడ్ రుచులు మొత్తం కలిపి ఉన్నట్టు ఉంది ఒకే దానిలో ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట ఈ టేస్ట్ని చాలా యునిక్ మనకి చూస్తే పెరుగు ఉల్లిపాయ టమాటా పల్లీలు మరమరాలు ఇది మిక్స్డ్ చాలా బాగుంది అది తిరుమలేష్ రికమెండ్ చేసిన స్పెషల్ మసాలా ఇది మనకి చాలా బాగుంది వెరైటీ టేస్ట్ అయితే ఇప్పుడు పెరుగు బజ్జి టేస్ట్ చేయబోతున్నాడు సో పెరుగు విత్ బజ్జి మిర్చి బజ్జి మిర్చి బజ్జీలో పెరుగు పెరుగు దాంట్లో ఉల్లిపాయలు ఇంకా మరమరాలు ఒకేసారి తినడా బైట్ 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 చేయి ఆఫ్ బైట్ చేయి ఇది స్పైసీ ఉంది మిర్చి వల్ల స్పైసీ ఫ్లేవర్ ఆడింది చాలా బాగుంది అంటే కడుపు నిండిపోతుంది కొంచెం తింటేనే ఊరే లంచ్ కోసం ఇక్కడికి వచ్చి ఒక ప్లేట్ మనం ఆర్డర్ చేసుకుని తింటే మన కడుపు నిండిపోద్ది చాలా యునిక్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ స్పైసెస్ రా మెటీరియల్స్ అన్నీ కలిపి భలే టేస్ట్ వస్తుంది నాకైతే కడుపు నిండిపోయింది నేను మూడే పీసులు తిన్నాను
కానీ హెవీ అసలు చాలా టేస్టీ. నేను 20 ఇయర్స్ నుంచి తింటూనే ఉన్నా. అవునా? మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? పెరుగు అందరికి ఫేవరెట్. ఓకే పెరుగులో అది టొమాటో ఐదర్ వంకాయ బజ్జి. అవును. ఓకే మీకు ఏది ఫేవరెట్ ఇక్కడ? బజ్జీ మసాలా. అదే తిన్నాను ఇప్పుడు, చాలా బాగుంది. ఓకే మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? డైలీ ఈ డిన్నర్ అయితే మీకు ఇంకా 9:30 వరకు అప్పుడైనా కాల్ చేసి ఏముందని చెప్పి దాన్ని బట్టి ఆర్డర్ చేసి వచ్చేస్తాం. ఓకే ఫ్రీక్వెంట్గా తింటూనే ఉంటాం. అంటే డిన్నర్ అయితే చెప్పాలంటే చాలా హెవీగా ఉంది తిన్నా కూడా. బాయ్ అన్న బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ. బాయ్. సో చాలా స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ తిన్నాకండి ఆఖరికి. ఇక్కడ బటర్ మిల్క్ తాగడానికి వచ్చాము, కానీ ఈ షాప్లో బటర్ మిల్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బటర్ మిల్క్లో గ్రేప్స్ వేస్తారంట. సో గ్రేప్ బటర్ మిల్క్ ఇది. సో చాలా హెవీగా తిన్నాము, చాలా వెరైటీలు తిన్నాము. సో కొంచెం చల్లగా ఉంటుంది సమ్మర్లో అని ఈ బటర్ మిల్క్ షాప్కి తీసుకొచ్చారు ఆఖరిగా. సో చూద్దాం, ఇది కూడా చాలా ఫేమస్ అని చెప్పారు ఈ గ్రేప్ బటర్ మిల్క్. సో చూద్దాం ఎందుకు ఇంత ఫేమస్. సో ఇది, సో ఇక్కడ ఎస్ఎస్ నీతి స్వీట్స్, ఇంకా ఎస్ఎస్ నీతి మిల్క్ ప్రోడక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ మనకి గ్రేప్ బటర్ మిల్క్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ చూసినట్లయితే ఇదండి బయట, ఆల్మోస్ట్ నైట్ 8 అవుతుంది. సో చూసినట్లయితే మొత్తం ఖాళీ రోడ్లు, ప్రశాంతంగా ఉన్నాయి, చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ. సో ఇదేంటి, దీన్ని ఏమంటారు? లస్సీ విత్ గ్రేప్స్, గ్రేప్ జ్యూస్. ఓకే కాక్టైల్, హెల్తీ కాక్టైల్, మాక్టైల్, బటర్ మిల్క్ గ్రేప్స్. ఓకే చియర్స్, చియర్స్. అవునవును గ్రేప్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కింద మనకి గ్రేప్స్ తగులుతాయంట. చాలా యూనిక్ టేస్ట్, చాలా యూనిక్, చాలా ఫస్ట్ టైం తాగుతున్నాను గ్రేప్ లస్సీ, చాలా బాగుంది. సో వెన్న పూసి తీసే మిషన్ ఇక్కడే ఉందండి. సో ఇక్కడే ఫ్రెష్గా తయారు చేస్తున్నారు. ఓకే మిల్క్ కూడా వీలదే. ఓ మిల్క్ వీలదే, క్రీమ్ వీలదే, మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే అంటే బయట నుంచి ఏమీ తెప్పించుకోవట్లేదు, మొత్తం ఇక్కడే తయారు చేస్తున్నారు ఇన్ హౌస్ మొత్తం. అందుకని ఆ టేస్ట్ తెలుస్తుంది. ప్రశ్న అవునవును చాలా ఫ్రెష్ ఉంది. గ్రేప్స్ తగులుతున్నాయి కింద, తొక్క తీసేసిన గ్రేప్స్ చాలా మెత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్, చాలా స్పెషల్ ప్లేసెస్, ప్లీజ్ తిరుమల తిరుగుడికి మీ ఇద్దరికి థ్యాంక్స్. చాలా చాలా స్పెషల్ ప్లేసెస్ ఇవాళ తిప్పారు, చాలా వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయించారు. బందర్లోనే ఫేమస్ స్పాట్స్ అన్నిటికీ వెళ్ళాం మనం. అండ్ చాలామంది తెలియని వ్యూవర్స్, చాలామందికి తెలియదు బందర్లో ఇంత స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అని. సో అన్నీ చూపించాం మనం. సో మీ ఇద్దరికి థ్యాంక్ యూ, ఎస్పెషల్లీ దగ్గరున్న తీసుకెళ్ళినందుకు. ఎక్స్ప్లోర్ చేయటమే సబ్సెట్, ఎక్కడున్నా ఎక్స్ప్లోర్ చేయటమే. సో ఇదండి మొత్తం మనం బందర్ స్ట్రీట్ ఫుడ్ టూర్ అంతా. తిరుమలేష్ ఇంకా జైకి థ్యాంక్ యూ మీ అందరికీ చూపించినందుకు, వీళ్ళే కారణం. సో అంటే మనం ఎక్కడున్నా ఎక్స్ప్లోర్ చేయటమే మన గోల్ అన్నమాట. సో ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నాను ఒక 2 రోజులు, కాబట్టి మచిలీపట్నంలోని ఫేమస్ ఐటమ్స్ ఏమి చూపిద్దామని అడిగితే ఇక్కడ తీసుకొచ్చారు, అన్నీ చూపించారు. నెక్స్ట్ మార్స్ తీసుకెళ్తాం, నెక్స్ట్ మార్స్ అంటున్నారు. సో ఖచ్చితంగా మార్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. అదండి మచిలీపట్నం ఫుడ్ వ్లాగ్. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.